టీజీపీఎస్సీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. నిరుద్యోగ జేఏసీ బీజేవైఎం టీజీపీఎస్ ని ముట్టడించేందుకు పిలుపునివ్వడంతో భారీగా పోలీసులు మోహరించారు. నిరసనను అడ్డుకునేందుకు వాటర్ కెనాన్లను పెట్టారు. నగరమంతా మెట్రో స్టేషన్ల వద్ద సైతం చెకింగ్ చేస్తున్నారు. అమీర్పేట్ ఆర్టీసీ క్రాస్ రోడ్ దిల్షుక్ నగర్ మెట్రో స్టేషన్ల వద్ద చెక్ చేసిన తర్వాతే ప్రయాణికులను పంపిస్తున్నారు పోలీసులు. మెట్రోలో టీజీపీఎస్సీ వద్దకు వస్తారని భావిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే రాష్ట వ్యాప్తంగా పలువురు నిరుద్యోగ జేఏసీ బీజేవైఎం నేతలను అరెస్ట్ చేశారు. మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీలో పలువురు విద్యార్థి నాయకులను అరెస్ట్ చేశారు పోలీసులు. టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపుతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థి సంఘాల నాయకులను ముందస్తు అరెస్ట్ చేసి ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. టీజీపీఎస్సీ వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మహేష్ లైవ్ లో అందిస్తారు. మహేష్, విద్యార్థి సంఘాల డిమాండ్ ఏంటి? ప్రస్తుతం అక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? డీటెయిల్స్ ఏంటి? శ్రావణి, ఈరోజు నిరుద్యోగ జేఏసీ అదేవిధంగా బీజేవైఎం టీజీపీఎస్సీ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. మనం చూడొచ్చు, టీజీపీఎస్సీ ముందు భారీగా పోలీసులు మోహరించారు. అదేవిధంగా బారికేడ్లను కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం, వాటర్ కెనాల్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. అదేవిధంగా మెట్రో స్టేషన్ల దగ్గర కూడా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హైదరాబాద్లో ఉన్నటువంటి నిరుద్యోగులే కాకుండా జిల్లాల నుండి కూడా నిరుద్యోగులు ఇక్కడికి వస్తున్నారనేటువంటి సమాచారం రావడంతో పోలీసులు భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ చెక్ పాయింట్స్ కూడా ఏర్పాటు చేసినటువంటి నేపథ్యం, రెగ్యులర్గా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముందు విద్యార్థి సంఘాలు, నిరుద్యోగులు అదేవిధంగా యువజన సంఘాలు ఆందోళన చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గత కొంతకాలంగా తెలంగాణలో ఒక వైపున గ్రూప్స్ విషయంలో ఆందోళనలు కొనసాగుతుంటే మరొక వైపున నీటి రద్దు చేయాలని చెప్పేసి ఆందోళనలు కొనసాగుతున్నటువంటి పరిస్థితి నెలకొంది రావని, ఈరోజు ఏదైతే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ముట్టడికి ప్రధానంగా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో, ఒకటి గ్రూప్ వన్ మెయిన్స్కి 1:100 రేషియోలో సెలెక్ట్ చేయాలనేటువంటి ఒక డిమాండ్, అదేవిధంగా గ్రూప్ 2 గ్రూప్ 3 సంబంధించినటువంటి ఉద్యోగాలని పెంచాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యం. గ్రూప్ 2లో 2000 ఉద్యోగాలతో నోటిఫికేషన్ను 2000 ఉద్యోగాలకు పెంచాలి, అదేవిధంగా గ్రూప్ 3 3000 ఉద్యోగాలకు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు నిరుద్యోగులు అదేవిధంగా బీజేవైఎం ఏబీపీ సంబంధించినటువంటి సంఘాలు. దీంతో పాటు ఏదైతే గతంలో కాంగ్రెస్ మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా జాబ్ క్యాలెండర్ వెంటనే విడుదల చేయాలని, జాబ్ క్యాలెండర్కి అనుగుణంగా రిక్రూట్మెంట్లు జరగాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు టీజీపీఎస్సీ ముట్టడిలో భాగంగా అది కూడా ఒక డిమాండ్గా ఉంది. అంతేకాకుండా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెగా డిఎస్సీని ఏర్పాటు చేస్తామని చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి డిఎస్సీని వాయిదా, ఎప్పుడైతే డిఎస్సీ వేయడం జరిగిందో ఈ డిఎస్సీని వాయిదా వేయాలని, అంతేకాకుండా డిఎస్సీ షెడ్యూల్ ఏదైతే ఉందో డిఎస్సీ షెడ్యూల్ గ్రూప్స్ జరుగుతున్నట్టు, గ్రూప్స్ ఎగ్జామ్ జరిగే సమయంలో కూడా డిఎస్సీ ఎగ్జామ్ జరిగేటువంటి షెడ్యూల్ ప్రకటించినటువంటి నేపథ్యంలో డిఎస్సీని వాయిదా వేయాలి, అదేవిధంగా మెగా డిఎస్సీని ప్రకటించాలని చెప్పేసి డిమాండ్స్తో ఈరోజు ఆందోళనకు పిలిపించినటువంటి నేపథ్యం, ముట్టడికి పిలిపించినటువంటి నేపథ్యం. మనం చూడొచ్చు టీజీపీఎస్సీ ముందు ఏ విధమైనటువంటి పరిస్థితి ఉందో కావాలి. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఉద్యోగాలు వేంటనే.